హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం అప్డేట్. మహేష్ బాబు గారు, రాజమౌళి గారి డైరెక్షన్లో SSMB 29 మూవీ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. అండ్ ఈ మూవీని రాజమౌళి గారు 2 పార్ట్లో కూడా తీస్తున్నారనైతే టాక్ అయితే వస్తుంది. అండ్ ఈ మూవీని వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయబోతున్నారంటారు రాజమౌళి గారు. ఎందుకంటే రాజమౌళి గారు 3RR మూవీ నుంచి వచ్చిన ఫేమ్ను క్యాచ్ చేసుకునేందుకు ఈ మూవీని హాలీవుడ్ అన్ని లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో రిలీజ్ చేసి ఆస్కార్ కొట్టాలనేదే రాజమౌళి గారి నెక్స్ట్ ప్లాన్ అంట ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మూవీని హాలీవుడ్లో రిలీజ్ చేసి హిట్ కొట్టి ఆస్కార్ కొట్టాలనేదే రాజమౌళి గారి ప్లాన్ అంట. ఈ మూవీ అనఫీషియల్గా అనౌన్స్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది, కాకపోతే ఈ మూవీ అఫీషియల్గా అనౌన్స్ అయితే ఇంకా చేయలేదు ఫ్రెండ్స్. ఈ మూవీని ఖచ్చితంగా ఈ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అనేది ఖచ్చితంగా ఇవన్నీ రాజమౌళి గారు చేతుందనే చెప్పచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ సినిమాలకైతే ఓన్లీ ప్రొడ్యూసరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిలీజ్ డేట్ అవి ఇవి చూసుకుంటారు. కాకపోతే రాజమౌళి దగ్గర అలా ఉండదు. రాజమౌళి గారు ఏ సినిమా తీసినా ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, పక్కకి వెళ్ళిపోతాడు. మిగతా ప్రమోషన్స్, రిలీజ్ డేట్ అన్నీ రాజమౌళి గారు మాత్రమే చూసుకుంటారు. మరి ఎప్పటి నుంచి చూసుకుంటారు, అతను రీసెంట్గా బాహుబలికి, బాహుబలి 2కి, 3RRకి అన్ని రాజమౌళి గారే చూసుకుంటారు. ఇప్పుడు SSMB 29 మూవీకి కూడా రాజమౌళి గారే ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్ని రాజమౌళి గారే చూసుకుంటున్నారంట. ఈ విషయాన్ని అయితే ఒక ప్రొడ్యూసరు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు ఫ్రెండ్స్, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అనౌన్స్ చేస్తారనే ప్రతి ఒక్క విషయం రాజమౌళి గారి చేతుల్లో ఉందంట. రాజమౌళి గారు ఎప్పుడు చేయాలనుకుంటారో అప్పుడే చెప్తారంట రాజమౌళి గారు. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.